ये डॉग की కీర్తన ఆరో వచనం కలిసి చూద్దాం. సాంగ్ 47 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 6. 47వ కీర్తన ఆరో వచనం. దేవుని కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. ఒకసారి చూద్దాం. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. స్తుతియాగము చెల్లించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుణ్ణి స్తుతించుట క్రైస్తవ జీవితంలో ప్రాథమికమైన భాగం. ఇది ఈ భూమండలం మీద మాత్రమే కాకుండా పరమందును మనం చేయబోయే ఆశ్చర్యకరమైన ఆత్మీయ కార్యం. దేవుణ్ణి కీర్తించుడి, కీర్తించుడి. కీర్తనలకు, స్తుతులకు, ఆరాధనలకు, పూజకు పాత్రుడు ఆ యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఆరాధించుట మన భాగ్యము. ఎందుకు కీర్తించాలని, ఏమని కీర్తించాలని, ఎట్లా కీర్తించాలని, ఎప్పుడు కీర్తించాలని అనే ప్రాథమికమైన ప్రశ్నలు మనలో జనించుట సహజమే. అంటే కీర్తనలను ఆధారం చేసుకుని ఎలాంటి కీర్తన ఆయనకు యోగ్యమైనదో ఒక 5 విషయాలు చూడటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని కీర్తించుది, కీర్తించు. ఏ కీర్తనతో మొదటిది? 40వ కీర్తన 3 వచనం. సాంగ్ 40:3. 40వ కీర్తన 3 వచనం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. కనుక మొదటి కీర్తన క్రొత్త కీర్తన. ఇక్కడ క్రొత్త గీతం, మన తెలుగులో 2 పదాలు ఉన్నాయి, గీతము, కీర్తన అనేది. ఈ క్రొత్త కీర్తనతో దేవుని స్తుతించాలని కోరబడుతున్నా. అంటే కొత్త పాటనా? ఇంతకుముందు ఎప్పుడు పాడనదా? దాని అర్థం అది కాదు. క్రొత్త హృదయంలో నుండి వచ్చే కీర్తన. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాత గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయ్. ఆ క్రొత్త దాంట్లో నుండి వచ్చే కీర్తనని క్రొత్త కీర్తన అంచ. పాత హృదయంలో నుండి వచ్చేది, పాత జీవితంలో నుండి వచ్చే, పాత పద్ధతి నుండి, పాత పురుషునిలో నుండి వచ్చే కీర్తన పాత కీర్తన. మరి కొత్త పురుషుడు, నూతన పురుషుడు కొత్త కీర్తన పాడే అనుభవంలోనికి ఎలాగొచ్చాడు అంటే 40వ కీర్తనలో దావీదు తన జీవన ప్రస్తావనను ఓ మాండలికమైన విధానంలో మనకు కీలకమైన విషయం. ఆరంభం ఆత్మీయమైన అనంత మార్గం, అదే ఆత్మీయ పాట అని మనకు జ్ఞాపకం చేస్తుంది. నాశనకరమైన గుంట చీకటి గల దొంగ ఊగిలో ఓ మనుష్యుడు ఉన్నప్పుడు దాంట్లో నుండి పైకి ఎంత మాత్రము నిచ్చెన ద్వారా గాని, జేసీబీ ద్వారా గాని, ఇక వేరే టెక్నాలజీ ద్వారా రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, వెన్ టెక్నాలజీ ఫెయిల్స్ ట్రస్ట్ కమ్స్ ఇన్ టు ద పిచ్. ఎప్పుడైతే సాంకేతికత ఓడిపోయిందో, నిర్వీర్యమైందో, నిరర్థకమైందో, అప్పుడు దేవుని యందు నమ్మకం ప్రబలింది. సో ట్రస్ట్ ఆపరేట్స్ వెన్ టెక్నాలజీ ఫెయిల్స్.
టెక్నాలజీ బయటికి తీసుకురాలేదు మనిషిని, జిగట గల దొంగ ఊపిలో నుండి బయటికి తీసుకురాలేదు మనిషిని. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనిషి రక్కల్లో నుండి బయటకు వచ్చి, అందుకే కొత్త నిబంధనలో మనం గమనిస్తే ప్రభువారు అన్నారు, ఆయన మన పాదములను లేదా ఇంటిని బండ మీద కట్టాలని కోరుతున్నా. బండ మీద కట్టబడిన ఇల్లు, టెక్నాలజీ ద్వారా కట్టేది బహుశా భూమి మీద కట్టచ్చు, దేవుని అంత నమ్మకం ముంచడం ద్వారా కట్టే ఇల్లు దేవుని బండ మీద కట్టడం సాధ్యం అవుతుంది. ఆ బండ చీల్చబడిన బండ, రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ట్ ఫర్ అస్, మన కొరకై జగత్తు పునాది వేయబడక మునిపే సిద్ధపరిచిన బండ, కోటైన బండ, మనిషిని కొరకై చీల్చబడటానికి భూమిదికి దిగి వచ్చిన బండ, పాపములను మోసుకున్న బండ, పాపములు క్షమించడానికి ఇష్టపడిన బండ. ఆ బండని ఎవరు బద్దలు చేయలేరు మన పాపాలు తప్ప. అందుకే ఆ యేసుక్రీస్తు వారు మన పాపాలను భరించి శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా మన పాదములను ఇప్పుడు ఆయన బండ మీద నిలిపి ఉన్నాడు. అందుకే కొత్త కీర్తన అంటే కొత్త జీవితం. ఇంతదాకా పాత కీర్తన ఎక్కడుంది? నాశనకరమైన గుంటలో ఉంది, జిగిట గల దొంగ ఊబిలో ఉంది, అక్కడే ఉండి పాటలు పాడుతుంది పాత కీర్తనే. కనుక ఇప్పుడు రాతి మీద కొండ మీదకి వచ్చి ప్రార్థనాడు. కనుక కొత్త కీర్తన మన దేవుడు నా నోట, ఇది మనం నేర్చుకునేది కాదు, ఇది రాగం కట్టేది కాదు, తాళం కట్టేది కాదు, పల్లవు కట్టేది కాదు, ఇతరులు మనకు నేర్చేది కాదు. ఎవరు నేర్పినారంట? ఇక్కడ రాశాడు, నా దేవుడు, మా దేవుడు నా నోట. అంటే ద ఆరిజిన్ ఆఫ్ ద న్యూ సాంగ్ ఇస్ హెవెన్లీ, ఇట్స్ గాడ్లీ, ఇట్స్ డివైన్. ఇది ఈ నాశనకరమైన గుంటలో నుండి ఆవిర్భవించింది కాదు, జిగిట గల దొంగ ఊబిలో నుండి ఆవిర్భవించింది కాదు ఈ పాట. ఈ పాట ఆవిర్భావమే దేవుడు. ద ఆరిజిన్ ఆఫ్ ది సాంగ్ ఇస్ ద సేవియర్ హింసెల్ఫ్. కనుక ఈ పాట ఆవిర్భావము మన రక్షకుడే, అదే రక్షణ గీతం. దేవుణ్ణి కీర్తించుడి, కీర్తించుడి. మొదటి కీర్తన కొత్త కీర్తన, రెండవది 32వ కీర్తన 7వ వచనం, సామ్ 32 వర్స్ 7. 32వ కీర్తన 7వ వచనం, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఏ కీర్తన గానము, కీర్తన పాట గీతము, ఇవన్నీ తెలుగులో పర్యాయ పదాలు. ఇంగ్లీష్ బైబిల్లో ఒకటే పదం సాంగ్, సాంగ్ ఆఫ్ డెలివరెన్స్, సాంగ్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన పాట. మన ప్రియులైన ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్న తర్వాత గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి విడిపించబడిన తర్వాత అనాది కాలంలో దేవుడు సంకల్పించిన సంకల్పమును బట్టి, ఏర్పాటును బట్టి ఇప్పుడు వారి ఎర్ర సముద్రము దాటిన తర్వాత నిర్గమకాండం 15వ అధ్యాయంలో విమోచన గీతం పాడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ విమోచన గీతంలో దేవుడు ఎలాగో విమోచించిన ప్రజలను కృపతోడు తోడుకొని పోయాడు, పరిశుద్ధాలయంలోనికి నడిపించినాడు, స్వాస్థ్యములో చేర్చినాడు, ప్రజలకు తోడుగా ఉంటూ నివాస స్థలమైన కోరుకున్న పరిశుద్ధ స్థల సంస్థానములో వారిని నిలువబెట్టాడు. ఎలాగ దేవుడు ఏలువాడై ఉన్నాడో జ్ఞాపకం చేస్తూ, యెహోవా నీ వంటి వాడెవడు, నీకు సమడైన వాడెవడు, పరిశుద్ధతలో నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు. దీన్ని బట్టి స్తుతి కీర్తనలు, ఏ కీర్తన ఇది? ఇదే మనం చూస్తే విమోచన కీర్తన, సామ్ ఆఫ్ రిడెంప్షన్, సామ్ ఆఫ్ డెలివరెన్స్. కానీ ఇప్పుడు విమోచించబడిన ప్రజలు బంధకాల్లో లేరు, స్వేచ్ఛగా యేసు ప్రభు యొక్క విడుదలను జ్ఞాపకం చేసుకుని, విమోచనను జ్ఞాపకం చేసుకుని
వారి విమోచన గీతము పాడే అనుభవంలోనికి భాగ్యంలోనికి వారు తీసుకురాబడినట్లు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుని కీర్తించుడి కీర్తించుడి ఏ కీర్తన? మొదటి కృత కీర్తన, రెండవది ఏ కీర్తన? విమోచన కీర్తన, మూడవది ఏ కీర్తన? 119 54 119 verse 54 119 54 Psalm 119 verse 54 యాత్రికమైన నేను నా బసలో పాటలు పాడుటకు ఈ కట్టడలు నాకు హేతువులాయను. ఏ కీర్తన? 121 కీర్తన సాం వంచి పై వరస మొదటి వచనానికి పైన ఉంటారు. ఏ కీర్తన? 121 పైన, 122 పైన, 123 పైన, 124 పైన. కనుక ఇవన్నీ యాత్రా కీర్తనలోనే 134 దాకా మనకు తెలుసు. యాత్రికుడైనా అయినా నేను, ఎవరు యాత్రా కీర్తనలు పాడతారు? ఎవరు యాత్రికులు వాళ్ళు పాడతారు. యాత్రికులు కాని వాళ్ళు యాత్రా కీర్తన పాడలేరు. యాత్రికులకు మనవి అనకక్కడ పూత పెట్టింటారు. మా ఊర్లో ఎక్కడ చూసినావే భక్తులకు మనవి అని. యాత్రికులు భక్తులు అయిపోతారు స్థలాన్ని బట్టి. రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో ఉంటే యాత్రికులు, అక్కడి నుంచి స్థలం మారితే భక్తులు అయిపోతారు. స్థలం మారితే భక్తులు కాగలిగేది బహుశా సిలువ ద్వారా సాధ్యం అన్నది. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుండి భక్తులు అయిన తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి వస్తేనే మళ్ళీ యాత్రికులు అయితే. ఈ యాత్ర క్రైస్తవ యాత్ర, సిలువ దగ్గర నుండి పరలోకానికి జరిగే యాత్ర. యాత్రికుడినైన నేను నా యాత్రలో కీర్తనలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులాయను. దేవుని వాక్యము ద్వారా మన పాటలు పాడే అనుభవంలోనికి వచ్చి, బికాస్ ఆఫ్ ద సాల్వేషన్ వీ కుడ్ సింగ్ న్యూ సాంగ్. రక్షణను బట్టి, బండ మీద నిలిపిన దాన్ని బట్టి కొత్త పాట వచ్చింది. బట్ బికాస్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ వీ హ్యావ్ దిస్ సాంగ్ ఆఫ్ పిలిగ్రిమేజ్, యాత్ర కీర్తన. ఈ యాత్ర ప్రభుతో యాత్ర, ఈ యాత్ర పరిశుద్ధత వైపు యాత్ర, ఈ యాత్ర మహోన్నతిని వైపు, మహిమ వైపు, సింహాసనం వైపు. ఫ్రమ్ ఎంప్టీనెస్ టు ఎన్థ్రోన్మెంట్, శూన్యములో నుండి లేదా ఖాళీ స్థలములో నుండి 1000 పరిపాలన లైన్తో పాటు సింహాసనం మీద కూర్చుండబోయే భాగ్యంలోనికి దేవుడు మనల్ని యాత్రికులుగా తీసుకురావచ్చు. అందుకే పేతురు పత్రికలో చెప్పబడింది, భూమి మీద మనము పరదేశులమును యాత్రికులమై ఉన్నా. అందుకే మీకు తెలుసు అనుకుంటే కొంతమంది అక్కడ మీరు రోడ్లెమ్మడి చూస్తుంటారు. ఇప్పుడు కాదు, ఇంతకుముందు సీజన్ లో లాక్డౌన్ రాకముందు రోడ్డు మీద వెళ్లే వాళ్ళు పాటలు పాడుతూ వెళుతూ ఉంటారు. ఎందుకు వాళ్ళు పాటలు పాడుతుంటారంటే వాళ్ళ యాత్ర కష్టం తెలియకోకుండా ఉండటానికి. యాత్రలో కష్టమే, అసలు యాత్ర అంటేనే కష్టమే. యాత్ర స్పెషల్ అని ఒకటి ఉంటుంది, కష్టమే. ఏది అనుకున్నట్లుండదు. ఒక గ్లాసు అదేంటి, ఒక బాటిల్ నీళ్లు పట్టుకొని, ఒక తిండి పట్టుకొని, బ్యాగ్ పట్టుకొని, టికెట్ పట్టుకొని, కార్టు పట్టుకొని, మొబైల్ ఫోన్ పట్టుకొని రైలు ఎక్కితే సరిపోలేదు. అదంతా ముగిసేదాకా చాలా కష్టం. అలాగే యేసు ప్రభు రక్షణ ద్వారా పాప క్షమాపణ పొంది బైబిల్ చేత పట్టుకొని ప్రభు మందిర ఆవరణంలోనికి మనం అడుగు పెట్టాం. యాత్రలో సాగుతున్నా, యాత్రలో పాటలు పాడటానికి ఆయన కట్టడలు మనకు హేతువులాయను. యాత్రా కీర్తన ద్వారా యాత్రికులమైన మనము ఆ యాత్ర ముగింపు వైపు వెళుతున్నాం. అందుకే జాన్ బన్యన్ అనే ఒక భక్తుడు బెడ్ఫోర్డ్ చెరసాలలో కొన్ని దశాబ్దాలు ప్రభు కొరకై సాక్షి ఉన్న తర్వాత
ఆయన ఆత్మీయమైన స్థితిలో నుండి బయటికి వచ్చిన సంకలనం యాత్రగ్ని ప్రయాణం. బైబిల్ తర్వాత అత్యధికముగా అమ్ముడుపోయిన పుస్తకం అదే అని బైబిల్ పండితుల అభిప్రాయం. కనుక ఒక మనిషి యాత్రికుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోకానికి ప్రయాణం చేస్తున్నాడు. యాత్రలో అనేక మజిలీలు అంటే విజయాలు మనవే. అందుకే విజయ గీతాన్ని యాత్రికుడిగా ఉన్నప్పుడే మనం పాడుతూ ఉన్నాం. అదే మనకున్న భాగ్యం. దేవుని కీర్తించుడి కీర్తించుడి. ఏ కీర్తన? మొదటిది కొత్త కీర్తన. రెండవది ఏ కీర్తన? విమోచన కీర్తన. మూడవది ఏ కీర్తన? యాత్రా కీర్తన. నాలుగవది ఏ కీర్తన? 66 అనుకుంటా. నేను చెప్పే రెఫరెన్స్ దాదాపు కీర్తనల్లోనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ దినాల్లో మనం కీర్తనల్లో యాత్ర చేస్తున్నాం లాక్డౌన్ పీరియడ్ లో. సో పైన భక్తులు దావిదులని గొప్ప గొప్ప భక్తులు ఆ కీర్తనలు గుండా యాత్ర చేశారు. ఈ దినాల్లో భాగ్యులమైన మనము ఆ కీర్తనలు గుండా యాత్ర చేస్తున్నాం. దేవుని కీర్తించుడి. ఎలాంటి కీర్తన? 66 కీర్తన 17. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట ఏ కీర్తన? శ్రేష్టమైన కీర్తన. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు జవాబు ఇచ్చినాడు. ఇక్కడ రాసినాడు అప్పుడే. కనుక ప్రేయర్ ఆల్సో బ్రింగ్స్ ప్రైజ్ అంటే సాంగ్. ప్రార్థన కీర్తన కూడా మనకు తెస్తుంది. అందుకే ప్రార్థన కీర్తనలు కలిపి వెళుతుంటాయి. వేరువేరుగా మనం విభజించడానికి కుదరదు. జంట నగరాలు, జోడు కుర్రాలు, జంట పచ్చాలు, జంట కవులు, జంట పిల్లలు, కవుల పిల్లలు, ప్రాణ స్నేహితులు, అదే ప్రార్థన కీర్తన. ప్రార్థించిన వెంటనే దేవుడు అప్పుడే ఈ కంజంక్షన్ చూడండి ఎంత చక్కగా దేవుడు మన ప్రార్థన ఆలకించినాడంటే నీకు రుజువు ఏంటంటే శ్రేష్టమైన కీర్తన. ఇంతదాకా పాడిన కీర్తన అని ఏదో మామూలుగా మనకు అనిపించవచ్చు, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అంతా శ్రేష్టమైనదే. మనం వెళ్ళే దేశం ఎలాంటిది? శ్రేష్టమైన దేశం. మనకున్న నిరీక్షణ ఏంటి? శ్రేష్టమైనది. మనకున్న వాగ్దానాలు ఏంటి? శ్రేష్టమైన. మనకున్న భాగ్యం ఏంటి? భక్తుల స్వాస్థ్యమే నాకు శ్రేష్టం. కనుక ఏదైనా దేవుడు మన కొరకే సిద్ధపరిచింది అంత శ్రేష్టమే. ఆ శ్రేష్ట కీర్తన దేవుడు నా నోట ఉంచెను. కనుక ఈ కీర్తనలన్నీ మనుషుడు సరదాగా కూర్చొని రాసినవి కాదు. ఇది ఇక్కడ రాయబడిన మాట, నా నోట శ్రేష్టమైన కీర్తన యుండెను. కనుక దేవుడు దీనికి ఆవిర్భావం. దీన్ని వచనాలేమో, పల్లవేమో, రాగమేమో, అన్నపల్లవేమో, ముగింపేమో, ఆరంభమేమో తెలియదు. కానీ ప్రార్థన ద్వారా దేవుడు మన నోట కీర్తనంచుతున్నాడు. సాంగ్స్ త్రూ ప్రేయర్స్. ఇది అద్భుతమైన అనంతమైన అనుభవం. ఇది ప్రార్థన చేసేవారు, ప్రార్థన ద్వారా అనుభవించేవారు పొందే ఆత్మీయ అనుభూతి. ఇలాంటి భాగ్యం దేవుడు అనుగ్రహించినాడు. ఇప్పుడు ప్రార్థన లేకపోతే శ్రేష్టమైన కీర్తన ఎలాగొస్తుంది? ఇది రాదు కదా. శ్రేష్టమైన కీర్తన మా ప్రభు కొరకు మనం తీసుకురాకపోతే 50 బలి ఎలాంటిది తీసుకుని వచ్చినాడు? ఏదో ఒకటి ఉన్నది, సచ్చింది, కరోనా వచ్చింది, తీసుకుని వెళ్దామని అనుకున్నాడా? అలాగ అనుకోలే. వాక్యంలో చెప్పబడింది ఏంటంటే మందలో శ్రేష్టమైన తీసుకుని వచ్చి. అందుకే బైబిల్ చెప్పబడింది క్రొవ్వినవి క్రొవ్వినవి అంటే ఆల్ బెటర్ ఫ్యాటెడ్ శ్రేష్టమైనవి, నాట్ రిజెక్టెడ్ నెగ్లెక్టెడ్ బట్ ఆల్ కవెటెడ్ చూసన్. దేవుడికి శ్రేష్టమైనది తీసుకొని రాబడుకోవచ్చు. మన దేశంలో శ్రేష్టమైనవన్నీ తీసుకుని ఆయనకు కానుకగా వెళ్ళడని యాకోబు తన కుమారుతో చెప్పాడు యూసుఫ్. అందుకే శ్రేష్టమైన ఇస్తా తేనె అవసరమైన వారి దేశంలో దొరికేవన్నీ యూసుఫ్ దగ్గరికి వారు తీసుకుని వచ్చినట్లు వాక్యం మనం చూస్తాం.
తూర్పుదేశ జ్ఞానులు పరలోకపు యోసేపు యేసుప్రభువారి భూమి మీద జన్మించినప్పుడు యోసేపు సహోదరులు ఆయన దగ్గరికి ఎలాగ కానుకలు శ్రేష్టమైన తీసుకొని వచ్చినారో ఆ ముగ్గురు జ్ఞానులు బంగారము వెండి బంగారము బోళము ఆ సాంబ్రాణి తీసుకొని వచ్చినట్లు వాక్యం మనం చూస్తున్నాం. దేవుడు శ్రేష్టమైనది దైవికమైనది మన నోట ఉంచి మన ద్వారా తను ఆ ఆరాధన పొందాలని కోరుతున్నాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నాకు తెలిసి శ్రేష్టమైన అనే పదం ఎక్కడ రాయబడింది? ఆదికాండం 2:12 Genesis 2:12 ఆదికాండం 2:12 నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్తున్నా, కనుక మీరు ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ వాడే పండితులుంచే బహుశా పదాలు కనిపించకపోతే అన్యతా భావించవలదని మనది. 12 ఆ దేశపు బంగారము ఏంటది? సో శ్రేష్టం అనే మాట మొదటి బంగారంతో మనకు కనిపిస్తుంది. పేరు తెలిసి గోల్డ్ తెలిసి శ్రేష్టత ప్రెషియస్నెస్ కనుక బంగారం దైవత్వం అని మనకు జ్ఞాపకం చేస్తుంది. అలా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఈ దైవికమైన పాటలు మనం తీసుకొని వస్తాం. దేవుని కీర్తించుది కీర్తించు. ఎలాంటి కీర్తనలు? ఇప్పటిదాకా ఎన్ని చూసాం? 4. మొదటిది ఏంటి? క్రొత్త కీర్తన. 2. ఏంటి? విమోచన కీర్తన. 3. ఏంటి? యాత్రా కీర్తన. 4. ఏంటి? శ్రేష్టమైన కీర్తన. 5. దాకా చూసి ముగిస్తామా? 137 మొదటి వచనం. లేదా 3 చేత Psalm 137:3 137 కీర్తనం 3 అచ్చట మనలను చెరవన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిన మాకు దాదాపు 800 కీర్తనలు ఉంటే ఒకటి చాలా. సాంగ్స్ ఆఫ్ జయోన్. కనుక భక్తి గారు ఏమి చేసినా బైబిల్ పదాలే యాజ్ ఇట్ ఈస్ తీసి ఇట్లు పెట్టినాడు. మామూలులో పద్ధతుల మాదిరి గీతావళి ఏదన్నా పదాలు గుర్తురావు. అలాంటి పదాలు ఏమి ఇక్కడ ఉండవు. గీతావళి గారిని తర్వాత ఇంకేమి ఆవళి ఈవళి నాగావళి ఏమి ఉండవు ఇక్కడ బైబిల్లో. పదాలే సియోన్ గీతములు, సాంగ్స్ ఆఫ్ సయోన్. దిస్ ఇస్ క్లైమాక్స్. సియోన్ కీర్తనలు పాడమని బబులోనులో ఇశ్రాయేలు చెరగొండ పడినప్పుడు అక్కడ వాళ్ళు వచ్చి అడిగారు. అసలు వాళ్ళు సియోన్లోనే లేరు, పాపం యెరూషలేములోనే లేరు, ఎక్కడో దూరంగా ఉన్నారు. కనుక ఈ పరిస్థితుల్లో మేము ఎలాగ పాడతాం? బహుశా వాళ్ళు పాడాలని అక్కడ తీసుకెళ్లారేమో. ఏంటి సితార, వీళ్ళకి మ్యూజిక్, వాళ్ళకి ఎప్పుడో పిచ్ ఉండదు, వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్తానే ఉంటారు. అక్కడ పాడేకి అవకాశం ఉందా లేదా పవర్ లేదంటే చూస్తాంలే, ట్రై చేస్తామని అనుకుంటా ఉంటారు. అందుకనే దావేద్యంలో గాయకులైన వాళ్ళు కొంతమంది ఉంటారేమో, వాళ్ళందరూ చేరపట్టుకుపోయేటప్పుడు వీళ్ళు సితారాలన్నీ తీసుకురండి అక్కడికి వెళ్ళారు. కొంతకాలం పాడిన తర్వాత వాళ్ళ పరిస్థితులన్నీ భిన్నంగా అయ్యేటప్పటికీ మనం పాడితే ఎన్ని రావడం లేదురా, పాడటం వల్ల ఏం ఉపయోగం కనిపించట్లేదు, దావేది పాడితే దయాలు పోయినా మనం పాడితే రివర్స్ వచ్చేటట్టు ఉన్నాయి అని సితారాలు అన్ని తీసి ఆ చెట్లకు తగిలించి నా దగ్గర కూర్చొని ఇంకా సరదాగా చూస్తా ఉన్నారు. అప్పుడు ఆ దేశస్థులు బాబులో నీళ్ళు వచ్చి మా కొరకు సీఎన్ కీర్తనలో కట్టి పాడండి. ప్రభుకు స్తోత్రాలు. ఈ దినాల్లో దేవుని సంఘం అలాగ బంధకాల్లో ఉన్నాం. కరుణా సంపన్నుడైన దేవుడే మన పాట. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ సాంగ్. దేర్ ఈస్ నో సాంగ్ బెటర్ దాన్ ఏ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. అందుకనే 5 ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 5 ప్రకటన గ్రంథము 5 9-10 కలిసి ఉన్నాయి. నేను చదువు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు యోగ్యుడవు,
వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులని వారిని చేసేటివి కనుక వారు భూలోకం మందు ఏనుగురని క్రొత్త పాట. ఎవరు వారు? కొనబడిన వారు, రక్తము ద్వారా సంపాదించబడిన వారు, దేవుని కొరకు ఒక జనముగా రాజ్యముగా యాజకులుగా చేయబడిన వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడు. ప్రభుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తమును బట్టి మన పాపములన్నీ క్షమించబడి కడగబడి శుద్ధీకరించబడ్డాయి. కనుక అవర్ న్యూ సాంగ్ స్టార్టెడ్ అట్ ద క్రాస్. మన క్రొత్త పాట శిలువ దగ్గర ఆరంభించబడింది. ఆ పాటను పాడుతూనే ప్రార్థనే యాత్రలో ఉన్నా. వాళ్ళకి దానికి వెళ్ళిన తర్వాత కూడా ఈ పాట ముగించబడదు. మరి ఎంత పెద్ద పాట, ఇది ఎన్ని వచనాలు ఉన్నాయో ఏంటో తెలియదు. ఏ భాషలో వాడతాం మనకు తెలియదు. భాష దేవదూతుల భాషను కొంతమంది అంటారు, పర్లోక భాషను కొంతమంది అంటారు, కొంతమంది భాష లేదని అంటారు. ప్రభుకు స్తోత్రాలు. ఎట్లా ఉన్నా మనం పర్లోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మేము పాడలేమండి, మేము మాస్కులు కట్టుకున్నామండి, మాకు వాకింగ్ వస్తున్నా, అదేంటి తాళ ప్రకారం పాట రాదండి, రిధం ప్రకారం రాదండి, అట్లేం ఉండదు అక్కడ. నో రిధం నో తాళం. ఇట్స్ ఆల్ ద న్యూ సాంగ్ అబౌట్ ద సేవియర్. రక్షకుని గురించిన కొత్త పాట పాడదు. కానీ ఆ రక్షకుడు మన కనుక చేసి ముగించిన శిలువ బల్లేర్పణను మనకు జ్ఞాపకం చేసుకుని ఈ భూమి మీద కూడా అలాంటి అభ్యాసము అనుభవము ఆరాధన కలిగి ఉండాలనే దేవుని ఇష్టము. అందుకే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా ఇప్పుడు మనం కొత్త పాట పాడే అనుభవంలోనికి తీసుకురాబడ్డాం. పాత నిబంధనలో ఈ మాటలు రాస్తున్నప్పుడు దేవుని కీర్తించుడి కీర్తించుడైన మాటలు రాస్తున్నప్పుడు కీర్తనకాడికి యేసు ప్రభు యొక్క శిలువ రక్తము, యేసు ప్రభు యొక్క త్యాగము, యేసు ప్రభు యొక్క త్యాగము, మరణము, భూస్థాపన, పునరుత్థానం, ఆయన సంగతులు అన్ని అక్షరానుసారంగా ఆయనకు తెలియదు. ప్రవచనం మాత్రం తెలిసిండొచ్చు. కానీ కొత్త నిబంధనలు ఉన్న మనకు యేసు ప్రభు యొక్క రక్త సామర్థ్యమేమో తెలుసు. ఎందుకంటే యేసు ప్రభు రక్త సామర్థ్యం లేకపోతే ఎవరు కనిపించలేదు. పాత నిబంధనలో దినాల్లో మాదిరి అయితే వెలపటావరణంలోనే ఉండాలి, ప్రతి వాడు బలి తీసుకొని రావాలి. ఆ బలి రక్తం చేత పట్టుకుని యాజకుడు ఇష్టమైతే లోపల పెడతాను, లేకపోతే గడవడండి గడవ. ప్రభుకు స్తోత్రాలు. ధైర్యముతో ఆయన సంభాషణ సమీపించే భాగ్యం యేసు రక్తం ద్వారా మనకి ఇవ్వబడింది. ఆ రక్తమును బట్టి కీర్తన పాడే ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించారు. దేవుని కీర్తించుడి కీర్తించుడి ఏ కీర్తనలు 5 దశలు. మొదటిదించి కృత కీర్తన, రెండవదేంచి విమోచన కీర్తన, మూడవదేంటి యాత్రా కీర్తన, నాలుగవదేంటి శ్రేష్టమైన కీర్తన, ఐదవది ఆఖరిదేంటి సియోను కీర్తన. విమోచించబడిన దేవుని ప్రజలు సాగిలపడి ఆ రక్షకుణ్ణి దేవుడు వారి నోటిలో ఉంచిన కీర్తనను బట్టి ఆయన స్తుతుల సింహాసనం మీద ఆశ్వినిగా చీదురుగాక.